ఎవరు మాట్లాడరు, అసెంబ్లీలో మాట్లాడరు, ఏ పార్టీ మాట్లాడరు, పోలవరం కడితే ఉన్న మాట్లాడారు, పులిచిత్తర కడితే ఎవరైనా బయట కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్కరు మాట్లాడరు. ఓపెన్ కాస్ట్లు అయితే నాలుగు జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో గప్పర గత్తర అయితే ఎవరు మాట్లాడినారు, ఒక్క పార్టీ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయింది, న్యాయ వ్యవస్థ ఒక్కటి క్షేమంగా ఎట్లుంటుంది, అన్ని వ్యవస్థలతో పాటు అది కూడా కుళ్ళిపోతుంది. ఒక్క ఉదాహరణ చెప్పి నేను రామచంద్ర గారికి ఆపేస్తాను, వీటి మీద నమ్మదు. రాజకీయ వ్యవస్థను కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీలు కానీ నమ్మడానికి వీల్లేదు, అన్నీ అదే వ్యవస్థలు భాగం, అదే తానుగుడ్డలు, అదే బూతు పక్షులు. రెండవది న్యాయ వ్యవస్థ కూడా మనం చూసినాం, న్యాయ వ్యవస్థ ఎట్లా అయిపోయింది మనం అందరం చూస్తున్నాక 25,000 మంది చచ్చిపోయినారు భూపాల, 6,000 మందికి ఒక్కరోజు అబార్షన్ జరిగింది, 5.5 లక్షల మందికి రోగం ఇంకా రోగాలు వస్తున్నాయి. చీఫ్ జస్టిస్ ఏఎం అహ్మది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన చెప్పిన జడ్జిమెంట్ ఏంటి, ఇది కార్ యాక్సిడెంట్ అని. యూనియన్ కార్బైడ్ ఆండర్సన్కు ఒక్కరోజున్న కార్ డ్రైవర్కైనా ఒకరోజు పోలీస్ స్టేషన్ కూర్చుంటాడు, కోర్టు ఒకచోట దిగుతాడు, ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది. అయినా అన్యాయమైన విషయం ఏమంటే ఆ ఏఎం అహ్మది 1997లో రిటైర్ అయ్యి అదే భోపాల్ గ్యాస్ హాస్పిటల్ చైర్మన్గా అయినాడు. అంటే లంచం తీసుకున్నాడు 140 కోట్ల రూపాయలు, అందరూ చూస్తున్నాక లంచం తీసుకున్నారు. ఒక్క లాయర్స్ కట్టినారు, దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టే, ఒక్క న్యాయవాది అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దొబ్బినామా, పోలేదు కదా. ఇంత పట్ట పగలు న్యాయ వ్యవస్థలు దోపిడీ చేస్తుంది. రాజకీయ పార్టీలు ఏముంది, ఆ యూనియన్ కార్పొరేట్ డౌ కంపెనీ ఉన్నది, ఆ డౌ కంపెనీ కోసమే సింగూరులో రైతుల భూములు లాక్కొని సిపిఎం గవర్నమెంట్ రజలు చంపింది. పార్టీలు అట్లున్నాయి, ఆ డౌ కంపెనీ వియత్నాంలో నాపాం పాంపులు ఇచ్చి అదే అప్పుడు వ్యతిరేకించిన సిపిఎం పార్టీ ఆ డౌ కంపెనీ కోసమే సింగూరు కాంప్లెక్స్ కెమికల్ కాంప్లెక్స్ పెట్టింది. అందుకని రాజకీయ పార్టీలు కానీ న్యాయ వ్యవస్థను కానీ నమ్ముకుంటే జరగదు, ప్రజలు నమ్ముకోవాలి. రేపు వచ్చి ప్రజలు ఇక్కడ ఆందోళన చేయబోతారు, అటువంటి ఆందోళనతో అవుతుంది, అటువంటి ఆందోళనలో మనం అందరం ఉండాలి. నేనైతే నమ్ముతున్నా అందులో భాగం పంచుకోవాలని చెప్పి ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నాం. నేను నా ఏ విషయం గురించి చెప్పేది లేదు, అనురాధ రెడ్డి గారు బాగా అధ్యయనం చేస్తున్నారు, నేను చెప్పిన దాంట్లో తప్పులు కూడా ఉండొచ్చును, అందుకని చూచాయిగా రేఖ మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు చాలా ముఖ్యమైనది, తెలంగాణలో ఎందుకు సంపద ఉండేది, ఎందుకు అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఎందుకు విధ్వంసం అవుతున్నది, ఇది రెండు తెలుసుకోవాలి. అప్పుడు అప్పుడున్న అభివృద్ధి, ఇప్పుడున్న విధ్వంసం తెలుసుకోవాలంటే ఏవియేషన్ స్టడీ చేస్తే, పౌర విమాన పర్యటనలు పౌర విమానయానం గురించి అధ్యయనం చేస్తే తెలిసిపోతుంది. అందుకని అనురాధ రెడ్డి గారిని